సార్వత్రిక ఎన్నికలు అదేంటి? రెండేళ్ల తర్వాత 2019లో చెప్పాల్సిన మాట ఇప్పుడే చెప్పేస్తున్నారేంటి అనుకుంటున్నారా? జనాల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల మూడ్ లేకపోయినా దేశవ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం అప్పుడే ఎన్నికల జోష్ వచ్చేసింది. అదేంటి అప్పుడేనా అంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు సమయం ఉండగానే ముందుగానే గెలుపు వ్యూహాలతో ఇద్దరూ సిద్ధమవుతున్నారు. సంస్కరణలు కాదు, జనాకర్షక పథకాలు కావాలన్న మోడీ రెండేళ్ల ముందుగానే వ్యూహాలతో రెడీ. ఉద్యమాలతో ముందుకెళ్తున్న రాహుల్, పార్టీ బాధ్యతలు స్వీకరించనున్న ప్రియాంక, అప్పుడే ఇంతలా స్పీడు ఎందుకు పెంచారు? 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ మూడేళ్లు చాలా వేగంగా గడిచిపోయింది. 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ఇంకా సగమే కంప్లీట్ అయింది. మన దేశంలో ఎన్నికల వేడి అంటే ఎన్నికలకు 7 ముందో 6 నెలల ముందో మొదలవుతుంది. కానీ వర్తమాన పరిస్థితులు, అధికార పార్టీల అడుగులు, ప్రతిపక్ష పార్టీల దూకుడు చూస్తుంటే అప్పుడే ఎన్నికల వేడి మొదలైపోయినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్రాలలో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల మూడ్ వచ్చేసినట్లే కనిపిస్తోంది. 2 ఏళ్లుండగానే ఇప్పటినుంచే పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది. రెండేళ్ల ముందే పార్టీలన్నీ ఎన్నికల గురించి ఆలోచనలు చేస్తున్నాయన్నది ప్రధాని మోడీ మాటల్లోనే బయటపడింది. ఇటీవల మోడీ సంస్కరణలు కాదు, జనాకర్షక పథకాల మీద దృష్టి పెట్టాలని తన కమలదళానికి చెప్పుకొచ్చారట. డిమానిటైజేషన్, జీఎస్టీ, స్వచ్ఛభారత్ వంటి ఎన్నో భారీ సంస్కరణలకు తెరతీసిన మోడీ నోట ఒక్కసారిగా ప్రజాకర్షక పథకాల మాట రావటం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. వాస్తవానికి గతంలో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలతో మోడీ మీద కాస్తంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే. అందుకే అధికారం ఉన్న మొదటి 2.5 ఏళ్లలో వాటన్నింటినీ పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన 2 ఏళ్లలో జనాకర్షక పథకాల వైపు మళ్లనున్నారనేది విస్పష్టంగా అర్థమవుతోంది. ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే కాదు, రాష్ట్రాల రాజకీయాల్లో కూడా ఈక్వేషన్లు తనకు అనుకూలంగా మార్చుకోవాలని పావులు కదుపుతోంది. ఇందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని చాలా తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తోంది. కేంద్రంలోనే కాదు, ఒక్కో రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతోంది. తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శ్రేణులకు జనంలోనికి వెళ్లాలని అంతర్గతంగా పిలుపునిచ్చింది. జనాకర్షంగా ఈ 2 ఏళ్లు ముందుకెళ్లాలని చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఇక తాను అధికారంలో లేని రాష్ట్రాలు, భాగస్వామ్య రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే బలపడేందుకు, ప్రత్యర్థుల్ని బలహీనపరిచేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో ఈక్వేషన్లు సరిచూసుకోవడంతో పాటు రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను కూడా సరిచేసే ప్రయత్నం చేస్తోంది. దక్షిణాదిన ఎన్నికలకు సిద్ధమవుతున్న కన్నడ నాట ఇప్పటికే కథ మొదలుపెట్టేసింది. చేజార్చుకున్న అధికారాన్ని మరోసారి దక్కించుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్లో ఎస్ఎం కృష్ణ లాంటి పెద్దలందరినీ తన కూటమిలోనికి లాగేసుకుంది. దీంతోపాటు అధికార కాంగ్రెస్ను బలహీనపరిచేందుకు కన్నడ నాట కుల సమీకరణాల్లో మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఒక్కలింగాలు, లింగాయతుల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపింది. మరోపక్క నుంచి బీజేపీకి పునర్వైభవం దక్కించే బాధ్యతల్ని యడ్యూరప్పకు అప్పజెప్పింది. మొత్తంగా కన్నడ నాట అధికార కాంగ్రెస్ ఎత్తుగడలు వర్కౌట్ అవ్వకుండా మళ్లీ అధికారం దక్కించుకునేలా అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఇక పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా రిమోట్ పాలిటిక్స్ నడిపిస్తోంది. అధికార పార్టీలో ఉన్న గ్రూప్ పాలిటిక్స్ ను ఫెవిక్విక్ వేసి అతికించినట్లుగా అతికించే ప్రయత్నాలు చేస్తూనే ఒకే దెబ్బకు 2 పెట్టెలన్నట్లు అడ్డుపుల్లల్ని కూడా తొలగించేసుకుంటోంది. తాజాగా పన్నీర్ సెల్వం డిమాండ్లను పళనిస్వామి అంగీకరించటం, జయలలిత మరణం మీద విచారణకు ఆదేశించటం, ఆపై పన్నీర్ సెల్వం దీక్షను విరమించుకోవటం, ఇవన్నీ అన్నాడీఎంకే ఎంతలా మోడీ గ్రిప్లో ఉన్నాయో అన్న విషయాలను అర్థం పడుతోంది. అదే టైంలో ఈ విచారణ కమిటీ శశికళకు వ్యతిరేకంగా ఏమాత్రం నివేదిక ఇచ్చినా అన్నాడీఎంకే నుంచి మన్నార్గుడి మాఫియా మాయమైపోయినట్లే. ఇక డిఎంకే కూడా ఎంతో కొంత మోడీ పట్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇక్కడ అధికారంలోకి రాకపోయినా 2019 ఎన్నికలకు ఇక్కడి 39 లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలపై కమలనాథులు కన్నేసిన వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక ఉత్తరాదిన గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షాన్ని మరింత నిర్వీర్యం చేస్తూ వస్తోంది. ఇప్పటికే శంకర్ సింగ్ వాఘేలాను తన వైపు లాక్కుంది. తాజా రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ విజయం కమలనాథులకు ఎదురుదెబ్బే అయినా దాన్ని మించేలా, హస్తాన్ని పూర్తిగా ముంచేలా ముందుకెళుతోంది. మరో 6 నెలల్లో జరగబోతున్న ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గుజరాత్ పీఠం తమకై దక్కేలా వ్యూహాన్ని సిద్ధం చేసేసింది. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఏకంగా రాత్రికి రాత్రే సమీకరణాలు మార్చేసి ప్రభుత్వాన్నే తన ఆధీనంలోనికి తెచ్చుకుంది. నితీష్ రాజీనామాకు ముందు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ రాజీనామా తర్వాత రోజు తిరగకుండానే అధికారంలో భాగస్వామి అయిపోయిందంటే మోడీ రాజకీయం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. కేరళలో కూడా అధికార పార్టీతో ఆర్ఎస్ఎస్ దాదాపుగా యుద్ధం చేస్తోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్య తరువాత పరిస్థితి మరింతగా తన కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తోంది. కేరళలో బలపడేందుకు కమల దళపతులే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఈశాన్యంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా సంఘ్ పరివార్ సాయంతో మరింత బలపడుతోంది. ఇలా తనకు వ్యతిరేకత ఉందనుకున్న అన్ని రాష్ట్రాల్లోనూ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళుతోంది బీజేపీ. వీటితో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆపరేషన్లు దాదాపుగా మొదలుపెట్టేసింది. ఇప్పటికే ఇందుకోసం పెద్ద వ్యూహాన్నే సిద్ధం చేస్తోంది. మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మోడీ సహా కమల దళం అంతా ఎలక్షన్ మూడ్లోనికి వచ్చేసినట్లే కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకునే అవకాశం ఉన్నా అక్కడ ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతోంది. 2014 మాదిరిగానే ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుని పీఠమెక్కేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు కమలనాథులు.